एससी वर्गीकरण बिल्लुनु प्रस्तुत पार्लमेंट समावेशालो प्रवेशपेट्टालनि निरसन दीक्ष चेपट्टिन मादिग रिजर्वेशन पोराट समिति नायकुलु वारिकि मद्दतु तेलिपिन सिंगिरेड्डी हरिवर्धन रेड्डी जवहर नगर मुनिसिपल कॉर्पोरेशन परिधिलो मादिग रिजर्वेशन पोराट समिति आध्वर्यंलो एससी वर्गीकरण बिल्लुनु पार्लमेंटुलो प्रवेशपेट्टि वेंटने आमोदिंचालनि निरसन दीक्षलु चेस्तुन्नारु। ई निरसन दीक्ष शिबिरान्नि जवहर नगर मुनिसिपल कॉर्पोरेशन कांग्रेस पार्टी आध्वर्यंलो टीपीसीसी सीनियर अधिकार प्रतिनिधि मेडचल नियोजकवर्ग कांग्रेस पार्टी कोऑर्डिनेटर सिंगिरेड्डी हरिवर्धन रेड्डी संदर्शिंचि वारितो कलिसि निरसन चेशारु। ई निरसन दीक्षलो हरिवर्धन रेड्डी मात्लाडुतू केंद्रंलोनि बीजेपी प्रभुत्वं मातलतो सरिपेडुतुंदनि राष्ट्रंलोनि केसीआर प्रभुत్వం దళిత బంధు పేరు తో దళితులను వంచిస్తూ వారికి రాజ్యాంగ పరంగా రావాల్సిన హక్కులను హరించి వేస్తుందని ఎన్నో ఏళ్లుగా మాదిగలు రిజర్వేషన్లలో తమ వాటా కోసం పోరాటాలు చేస్తున్నారని దమాషా పద్ధతిలో రిజర్వేషన్లు చేపట్టాలని ఎస్సీలను ఏబీసీడీలుగా గుర్తించి రిజర్వేషన్లు అమలు చేయాలని పోరాటాలు చేస్తున్నారని అన్నారు। कांग्रेस पार्टी ये कुलानिकी व्यतिरेकं कादनी कांग्रेस पार्टी हयंलो स्वर्गीय माजी मुख्यमंत्री डाक्टर वैएस राजशेखर रेड्डी मादिगल रिजर्वेशन्ल कोसं केंद्रंलो पट्टुपट्टारनी आयन स्वर्गस्थुलवडंतो तेलंगाण उद्यमं ऊपंदुकोवडंतो रिजर्वेशन्ल वर्गीकरण समस्य पक्कदारि पट्टिंदनी केंद्रंलोनी बीजेपी प्रभुत्वं राष्ट्रंलोनी टीआरएस प्रभुत्वं एनिमिदेळ్లుగా అధికారంలో ఉండి బిల్లును ప్రవేశపెట్టలేకపోయారని ఇప్పటికైనా కేసీఆర్ స్పందించి తన ఎంపీలతో పార్లమెంటులో ఒత్తిడి తీసుకువచ్చి ఎస్సీ రిజర్వేషన్ బిల్లును తీసుకువచ్చే విధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై పోరాడాలన్నారు। ఈ సమస్యను స్థానిక పార్లమెంట్ సభ్యులు టీపీసీసీ అధ్యక్షులు యనమల రేవంత్ రెడ్డి దృష్టికి కూడా తీసుకువెళ్లి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులతో చర్చిస్తారని పార్లమెంట్లో ఈ సమస్యను ప్రస్తావించడం కోసం వారికి వివరిస్తానని ఈ ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించకపోతే రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరపున రేవంత్ రెడ్డి అధిష్టానంతో చర్చించి ఈ బిల్లుకు రూపకల్పన చేసి కాంగ్రెస్ అధిష్టానం ద్వారా పార్లమెంట్లో ఆమోదింపజేసే విధంగా కృషి చేస్తారని వారికి హామీ ఇచ్చి దీక్షలో పాల్గొన్న మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులకు నిమ్మరసం అందజేసి వారి దీక్షను విరమింపజేయడం జరిగింది। ఈ నిరసన దీక్షలో హరివర్ధన్ రెడ్డితో పాటు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్, తుంకుంట మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమిడి జైపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు బండకింద ప్రసాద్ గౌడ్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బద్దినేని అనంతలక్ష్మి, మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు నరిశెట్టి కిరణ్, కదుమ్ రాహుల్, ఉపాధ్యక్షులు మాట్ల శ్రీనివాస్, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మాట్ల వినయ్ తదితరులు పాల్గొన్నారు। జవహర్ నగర్ అనేటువంటి మున్సిపల్ కార్పొరేషన్లో మాదిగ దండూర సంబంధించిన ఎంఆర్పిఎస్ నాయకులు కార్యకర్తలు వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని నిన్న ఈరోజు రెండు కూడా ఇళ్ళే నిరాదీక్షలు చేయడం జరుగుతూ ఉంది। ఎన్నో సంవత్సరాలుగా నలిగి నాంచినటువంటి వర్గీకరణ బిల్లును వెంటనే ప్రవేశపెట్టాల్సినటువంటి అవసరం ఉంది। ఎందుకంటే ఈరోజు ఒక మందకృష్ణ మాదిగ ఉద్యమం తీసుకొని మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా భారతదేశ వ్యాప్తంగా ఈ వర్గీకరణ బిల్లు ప్రవేశపెడితే ఎక్కువ కులంలో ఎక్కువగా జనాభా ఉన్నటువంటి పేదలకు న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో ఈ వర్గీకరణ బిల్లు కావాలని పోరాటాలు జరుగుతూ ఉన్నాయి। ఎందుకంటే ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా ఏ బడ్జెట్ అయినా కూడా మన చిన్న చిన్న రాష్ట్రాలు ఉంటాయి, ఒక కోటి రెండు కోట్లు ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా ఉన్నాయి, ఒక పది కోట్ల జనాభా ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా ఉన్నాయి। మరి ఏ విధంగా అయితే ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం ఏ రాష్ట్రాలకు ఏ విధంగా కేటాయిస్తుందో అదేవిధంగా కులాలలో ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికన ప్రకారం ఈ రిజర్వేషన్ కూడా ప్రకటించాల్సిన అవసరం ఉంది। మరి ఈ ఏ కులానికో ఏ మతానికో వ్యతిరేకం కాదు। ఈరోజు మాదిగ దండోర కావచ్చు, ఇంకా ఏరే కులాలైనా కూడా ఇక్కడ బీసీలలో కూడా ఎస్సీలలో అన్నిట్లలో కూడా కుల వర్గీకరణ జరిగి ఆ ప్రాతిపదికన ఉద్యోగ అవకాశాలు కానీ రాజకీయ పరంగా కానీ ఎడ్యుకేషన్లో చదువులో స్కాలర్షిప్లు కానీ ఈ విధంగా అన్నిట్లలో కూడా వాళ్ళకి న్యాయం జరుగుతుంది। కానీ
ఎంఆర్పిఎస్ అనేటువంటి దాన్ని ఈ యువకులను యూనివర్సిటీలలో చదువుకొని నిరుద్యోగులుగా ఉన్నటువంటి యువకులు ఎన్నో సంవత్సరాలుగా పోరాటాలు చేసి నిరుద్యోగులుగా మిగిలిపోయి వాళ్ళు ఈ రోజు ఇక్కడ కూడా పని చేసుకునేట పరిస్థితితో కుట్టుమిట్టాడుతున్నారు। ముఖ్యంగా అడిగే డిమాండ్ ఏంటంటే ఈ రోజు పార్లమెంట్ జరుగుతుంది, మరి బీజేపీ పార్టీ అధికారంలోకి రాకముందు 2014 లో కూడా మోడీ గారు ఆయన మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది। ఈ యొక్క వరీకరణ బిల్లును మేము వచ్చిన 100 రోజుల లోపు మేము ప్రవేశపెడతామని మాట ఇవ్వడం జరిగింది। ఇక్కడటువంటి కేసీఆర్ గారు కూడా మరొక రోజు ఒక మాట మాట్లాడతాడు, ఇంకో రోజు ఇంకో మాట మాట్లాడతాడు। ఏనాడు కూడా ఎస్సీ వర్గీకరణ మీద నోరెత్తి మాట్లాడేటి వ్యక్తి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు। మరి ఎందుకు మాట్లాడాను, నువ్వు కూడా మాట ఇచ్చినావు కదా, అధికారంలో ఉన్నావు కదా, వేరే వేరే దాని మీద మాట్లాడతావు కదా, ఇది అవసరం లేదా మన ప్రజలకు? తెలంగాణ ప్రాంతంలో అత్యధిక శాతం ఉన్నటువంటి మాదిగలకు న్యాయం జరగాల్సిన అవసరం ఉందని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా। మరి మనం ఈరోజు ఎంతోమంది చదువుకున్నారు, వాళ్ళకి అన్యాయం జరుగుతుంది। ఈరోజు రిజర్వేషన్లు కూడా ఎవరికైతే డబ్బులు ఉన్నాయో, ఎవరికైతే పెద్ద పెద్ద స్కూళ్ళలో ప్రైవేట్ స్కూళ్ళలో చదివిస్తున్నారో, ఎవరికైతే కార్లు బంగ్లాలు ఉన్నాయో వాళ్ళకే మళ్ళీ రిజర్వేషన్లు వర్తించి వాళ్ళ పిల్లలకి డాక్టర్లు ఇంజనీర్లు ఇదే విధంగా ఎన్నో రకాలైనటువంటి లబ్ధి వాళ్ళే పొందుతున్నారు। నిరుపేదలైనటువంటి పేదలకు ఆ రిజర్వేషన్లు వర్తించట్లేదు, వాళ్ళకు అందుబాటులో లేకుండా పోయినాయి। దీని మీద ఖచ్చితంగా ఈ పేదవాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్లకు రిజర్వేషన్లు దక్కాలి, ఎస్సీ వర్గీకరణ ద్వారా అదేవిధంగా బీసీ వర్గీకరణ ద్వారా నిజమైనటువంటి వాళ్లకు రిజర్వేషన్లు చెందాల్సిన అవసరం ఉంది। దీన్ని వెంటనే ప్రవేశపెట్టడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున డెఫినెట్గా మేము రేవంత్ రెడ్డి గారితో మాట్లాడదాం, అవసరం అనుకుంటే మిమ్మల్ని ఒక తీసుకెళ్లి కూడా తీసుకెళ్లి మీ యొక్క బృందాన్ని తీసుకెళ్లి కల్పించి మరి డిమాండ్ కూడా చేసి మీ లెటర్ను ఒకటి ఇప్పించి మన పార్లమెంట్లో ప్రవేశపెట్టే విధంగా మనం మాట్లాడే విధంగా చేద్దామని, ఎప్పుడైనా రాజకీయ పార్టీలు వస్తున్నారు వాడుకుంటారు ఓట్లు వేపించుకుంటారు పోతున్నా కానీ తప్పకుండా ఈ వర్గీకరణ జరగాలి, ఈ ఏ కులానికి ఎవరికి వ్యతిరేకం కాదు కాబట్టి ఎంత జనాభా ప్రాతిపదికన ఉండాలి, అదేవిధంగా మనం ఏదైతే డబ్బులున్న వాళ్ళకు ఉన్నారో వాళ్ళకు రిజర్వేషన్లు కాకుండా పేదలకు రిజర్వేషన్లు దక్కే విధంగా దాన్ని కూడా చట్టం చేయాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నా। ఎవ్వరున్నా కూడా బాధపడదు, నిజమైన పేదవారికి న్యాయం జరగాలని మా యొక్క డిమాండ్ తప్ప ఇంతకు మించి వేరేది లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా మేము మీకు అండగా ఉంటాం। మీరు కూడా ఎన్నికలు వచ్చినా ఏదొచ్చినా మీరు ఒక ఏకదాటి మీద ఉండండి, ఎవరైతే నిజమైనటువంటి నాయకులో ఎవరైనా నిజమైనటువంటి మాట తప్పుతారో వాళ్ళని తరిమి కొడతా తప్ప మన సమస్యలు దూరం కావు, కాబట్టి తప్పకుండా మీరందరూ నిజమైనటువంటి నాయకులను మీరు ఎన్నుకోవాల్సిందిగా అదేవిధంగా తప్పకుండా మేము మా పార్టీ మీకు అండగా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను। అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్, అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్, డయాబెటీస్ కీళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000424225